కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన మహేష్ బల్మూర్లకు అధిష్టానం అవకాశం. ఒకసారి మహేష్ అన్నతోని బల్మూర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళని కంగ్రాట్ చేద్దాం. వెంకట్లేట అన్న వెంకట్, గుడ్ మార్నింగ్. నేను మల్లన్న మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ మల్లన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మల్లన్న. పార్టీ మీకు ఇచ్చినటువంటి గుర్తింపు ద్వారా, లేదంటే ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నటువంటి ఎమ్మెల్సీ ద్వారా మీరు ఏమైనా కన్వే చేస్తారా ప్రజలకి? మల్లన్న, మొదటగా ఇంకా మీరు మీ లెక్క జర్నలిస్టులు అందరూ ఏదైతే గతంలో నేను చేసిన పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చూపించడం కానీ, నా పోరాటానికి మీరు ఒక ధైర్యాన్ని స్ఫూర్తినిచ్చి సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దాంతోపాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం రేవంత్ అని వచ్చినాక నా వంటి ఒక కార్యకర్త కూడా కష్టపడితే తప్పనిసరిగా కష్టపడడానికి ఫలితం ఇంటికి వస్తుందని చెప్పి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరు ఏకాభిప్రాయంతో, మంత్రులందరూ, దానితో పాటు రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, కేంద్ర నాయకత్వం, ఖర్గే గారు, వాళ్ళు ఇచ్చిన అవకాశానికి, కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి, కేవలం నాకు కాదు ఎమ్మెల్సీ వచ్చినట్టు, అయితే కాంగ్రెస్ పార్టీలో యువకులకి, విద్యార్థులకి, అందరికి ఒక ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చినందుకు తప్పనిసరిగా అందరికీ అందుబాటులో ఉంటాను, అందరికి ఏ సమస్యలు ఉన్నా వాళ్ళ కుటుంబ సభ్యులక వాళ్ళతో పాటు ఉంటాను అని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్ వెంకట్, ఇప్పుడు గెలుపు లాంఛనమే, ఇబ్బంది ఏమి లేదు. ఇక వెంకట్ 29 తారీఖు తర్వాత ఎమ్మెల్సీ వెంకట్ గా మారబోతా ఉన్నాడు, నీ కుటుంబానికి సంబంధించినటువంటి హ్యాపీనెస్ గాని లేకపోతే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంది మీతో? మళ్ళా ఎందుకంటే చిన్నతనంకి వెళ్ళి అతి కష్టంగా మీరు కూడా అనేక సందర్భాల్లో చూసిండ్రు, అంటే ఎప్పుడు కూడా హేళనగా ఎగతాళిగా ఏమైతుంది ఏమైతుంది అని చెప్పని, హుజరాబాద్ ఎన్నికల తర్వాత కూడా ఎగతాళి చేసినట్టు మాట్లాడారు, 3000 ఓట్లు వచ్చినాయి. ఎన్నో బాధలు ఎదుర్కొని ఆఖరికి ఎట్టకేళ్ళకి కాంగ్రెస్ పార్టీ కష్టపడితే ఏ రకంగా రికగ్నైజ్ చేస్తుంది అన్నాక, చిన్నతనంలోనే మా తండ్రిని కోల్పోయి మా తల్లి ఇంటి, అంటే ఒక మధ్యతరగతి కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన, అన్ని విధాలుగా ప్రోత్సహించి కష్టపడి, నేను జైలు పాలే ఎముకలు ఇరిగితే ఏడ్స్ ఎన్ని రోజులు దాదాపు 9 సంవత్సరాలు ఏడిపోయి ఉండే, ఏదో ఒక రోజు జరుగుతుంది న్యాయం అని వాళ్ళు ఉండే. నా ఫ్యామిలీ మెంబర్స్, మా అన్న, మా పిన్ని, మా వదినే అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ హ్యాపీనెస్ తప్పకుండా ఇదండి, ఇది కేవలం నా ఒక్కని ఫలితం కాదు, ప్రతి ఒక్క ఎన్ఎస్వై కార్యకర్త ఈరోజు నన్ను ఈ స్థాయిలో, అంటే నా పోరాటంలో భాగస్వాములైన ప్రతి ఒక్క శ్రేణులు, అంటే వాస్తవంగా నా కళలు కూడా అనుకోలే మల్లన్న, నేను మీతో కూడా అనేక సందర్భాల్లో నేను మాట్లాడినా మల్లన్న ఏంది పరిస్థితి ఏమైతుంది అని, టెన్షన్ పడకు తమ్ముడు, మేమందరం లేమా అని చెప్పి మీరు కూడా ఎన్నో సందర్భాల్లో నాకు ధైర్యాన్ని ఇచ్చిర్రు. సో ఈ రోజు అంటే నా జీవితంలో ఇదొక, అంటే ఒక స్టెప్పింగ్ స్టోన్ లెక్క, అంటే నేను ఏది ఊహించింది ఈ రోజు నా జీవితంలో జరిగింది, దానికి ఎంత చెప్పినా తక్కువనే. మీ సొంటోళ్ళందరికి, పెద్దలందరికి, పార్టీ నాయకులకు అందరికి, నా కుటుంబ సభ్యులకు అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను వెంకట్. ఎందుకంటే నువ్వు పడ్డ కష్టం కల్లారా ఈ ప్రపంచం చూసింది, నువ్వు చేసినటువంటి పోరాటం చూసింది. ఒక్కనివై ఉరుకుతా ఉండేది, పోలీసులను ఎదిరిస్తా ఉండేది, లక్ష్యాలను ఛేదిస్తా ఉండేది, అనేక రకాలుగా పార్టీ ఇమేజ్ను పెంచే కార్యక్రమము, పార్టీ కార్యకర్తలకు నమ్ముకున్నటువంటి వాళ్లకు ధైర్యం చెప్పే నాయకుడుగా నాయకత్వ లక్షణాలు 100% నీలో బలంగా ఉన్నాయి వెంకట్. అవి అలాగే ఆ అధిష్టానం ఆశీస్సులు, గౌరవ ముఖ్యమంత్రి గారి బ్లెస్సింగ్స్, అందరి కలిపి ఇవాళ నీకు ఎమ్మెల్సీ. అది నిజంగా నీకు ఎమ్మెల్సీ ఇవ్వడం అంటే పార్టీ తనను తాను గౌరవించుకున్నట్టు వెంకట్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్, నేను వస్తున్నాను. అది బల్మూర్ వెంకట్ కి సంబంధించింది. ఇక